హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి చంద్రబాబుకు మరో షాక్ తప్పదా రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు ఎప్పుడు ఎలాంటి టర్నులు అయినా తీసుకునే స్వేచ్ఛ రాజకీయాల్లో ఎప్పుడు ఉంటుంది ఇదే ఇప్పుడు వైసీపీలోనూ జరుగుతోందని అంటున్నారు గతంలో వైసీపీలో కీలక నేతగా ఎదిగిన విజయనగరం జిల్లా బొబ్బిలి రాజు సుజయకృష్ణ రంగారావు త్వరలోనే మళ్లీ గుట్టికి చేరేలా అడుగులు వేస్తున్నారని అంటున్నారు కాంగ్రెస్లో రాజకీయాలు ప్రారంభించిన సుజయ ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించారు తర్వాత వైఎస్పై ఉన్న అభిమానంతో ఆయన జగన్కు మద్దతుదారుగా మారారు ఈ క్రమంలోనే వైసీపీ తరఫున రెండు వేల పద్నాలుగులో విజయం సాధించారు టీడీపీకి కంచుకోట వంటి విజయనగరంలో సుజయ వైసీపీ రాజకీయాలను జోరెత్తించారు అయితే పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకున్నా అనూహ్యంగా ఓడిపోవడంతో ఆయన టీడీపీ బాట పట్టారు బొబ్బిలి రాజులు వైసీపీని వేడడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి తమకు చిరకాల రాజకీయ శత్రువుగా ఉన్న బొత్స సత్యనారాయణను జగన్ తమకు ఇష్టం లేకపోయినా పార్టీలో చేర్చుకోవడం కూడా వారు పార్టీ వేడడానికి మరో కారణం ఇక టీడీపీ అధినేత అప్పటి సీఎం చంద్రబాబు మంత్రి పదవి ఇస్తానని ఆశ చూపడంతో సుజయ పార్టీ మారిపోయారు అనుకున్న విధంగానే చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు అయితే ప్రజలు సుజయపై ఉన్న నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోయారు పార్టీ మారి రాజకీయాలు చేయడాన్ని హర్షించలేకపోయారు దీంతో గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన సుజయ విజయం సాధించలేకపోయారు ఇక ఆ తర్వాత పార్టీలో అడపాదడపా కార్యక్రమాలు నిర్వహించినా అనుకున్న రేంజ్ గుర్తింపు రాలేదు సరికదా విజయనగరంలో అశోక్ గజపతి రాజు దూకుడు ముందు సుజయ నిలబడలేకపోయారు ఇదిలా ఉంటే టీడీపీలోనూ ఆయనకు ప్రాధాన్యం తగ్గిపోయింది పార్టీ పదవులు సహా ఎందులోనూ ఆయనకు చంద్రబాబు చోటు ఇవ్వలేదు పైగా చంద్రబాబు సుజయను నమ్మక ఆయన సోదరుడు బేబీ నాయనకు బొబ్బిల పగ్గాలు అప్పగించారు అప్పటి నుంచి సుజయ పార్టీ కార్యక్రమాల్లో నియోజకవర్గాల్లోనూ కనబడడం లేదు అప్పటి నుంచి సుజయ పార్టీ కార్యక్రమాల్లో నియోజకవర్గంలోనూ కనపడడం లేదు దీంతో ఇక టీడీపీలో ఉండి లాభం లేదని అనుకుని ఉంటారని విజయనగరం రాజకీయాల్లో చర్చ జరుగుతోంది ఈ క్రమంలోనే కృష్ణ రంగారావు పార్టీ మారేందుకు రెడీ అయ్యారని టాక్ నడుస్తోంది మరో ట్విస్ట్ ఏంటంటే జగన్ చూపు మాత్రం సుజయ్ కంటే బేబీ నాయన వైపే ఉందట ఈ నేపథ్యంలో బొబ్బిలి ఇద్దరు కూడా పార్టీ మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న గుసగుసలు విజయనగరం జిల్లాలో వినిపిస్తున్నాయి